హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రభా గల్ఫ్ న్యూస్ ఫ్రెండ్స్ ఈనాటి కువైట్ ముఖ్యాంశాల్లో కువైట్ ఎయిర్వేస్ పదిహేడు గమ్యస్థానాలను ప్రారంభించింది అంటున్నారు అంటే కొత్తగా మరి ఒక పదిహేడు గమ్యస్థానాలకైతే విమానాలు నడిపిస్తున్నట్లు ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు మరి ఈ వివరాల్లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ అంటే ఎక్కడ ఏ దేశాలకు ఏంటి విషయాలు తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇలాంటి మరెన్నో మోర్ అప్డేట్స్ వెంటనే మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ యాక్టివేషన్ చేసుకోగలరు మరి పూర్తి వివరాలు గమనించినట్లయితే కువైట్ ఎయిర్వేస్ కంపెనీ వేసవి సీజన్ కోసం దాని సన్నాహాల్లో భాగంగా సోమవారం పదిహేడు కొత్త పర్యాటక ప్రాంతాలను ప్రారంభించినట్లు ప్రకటించింది ఇది ప్రయాణికులకు మరిన్ని ఎంపికలతో ప్రయాణ ట్రాఫిక్ల్లో విశేషమైన పునరుద్ధరణకు సాక్ష్యంగా ఉంది ఒక పత్రికా ప్రకటనలో కంపెనీ సిఇఓ ఇంజనీర్ కంపెనీ అందించే మొత్తం గమ్యస్థానాల సంఖ్య యాభై ఏడుగా మారిందని వచ్చే మే ప్రారంభం నుంచి కొత్త గమ్యస్థానాలు ప్రారంభం అవుతాయని మెన్ రజౌకి తెలిపారు కొత్త గమ్యస్థానాలు మరియు విమానాల ఆపరేషన్లో మలక్క మాస్కో సరజో నైస్ సలాలా షర్మ్ ఎల్ షేక్ షోహగ్ అలెగ్జాండ్రియా మైకోనోస్ బెండ్రోమ్ ట్రబ్జోన్ వియన్నా మాడ్రిడ్ కలంభాకా మాంచెస్టర్ కాట్మాండు మరియు కౌలాలాంపూర్ ఉన్నాయని రజకి వివరించారు కొత్త గమ్యస్థానాలను ఎన్నుకోవడంలో కువైట్ ఎయిర్వేస్ వ్యాపారం పర్యాటకం లేదా విద్య కోసం అన్ని సామాజిక విభాగాల నుండి అధిక డిమాండ్లతో మోస్ట్ వాంటెడ్ మరియు ఇష్టపడే గమ్యస్థానాలను పరిగణలోకి తీసుకుంది అని ఆయన పేర్కొన్నారు విమానయాన రంగంలో తాజా పరిణామాలకు అనుగుణంగా అన్ని సేవలను మెరుగుపరచడంతో పాటు తమ ప్రయాణికులకు అందించే సేవల ద్వారా అత్యుత్తమ స్థాయిని చేరుకోవడానికి కంపెనీ ఆసక్తి చూపిస్తుందని రజౌకి నొక్కి చెప్పారు కొత్త ప్రయాణ గమ్యస్థానాలను ప్రారంభించడం అనేది కువైట్ ఎయిర్వేస్ వ్యూహంలో భాగంగా మరియు ఈ కొత్త మార్కెట్లకు పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి ప్రయాణికులకు ముఖ్యమైనవి అంటూ వాళ్ళు తెలియజేస్తున్నారు కోవిడ్ వైరస్ వాళ్ళు దాదాపు ఒక పదిహేడు గమ్యస్థానాలను అయితే మనకు వచ్చే మే నుంచి ప్రారంభించే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటి వరకు మొత్తంగా యాభై ఏడు గమ్యస్థానాలకు అయితే నడిపిస్తున్నట్టు వాళ్ళు ఇక్కడ మనకి ఇక్కడ అర్థమవుతుందన్నమాట ఏది ఏమైనప్పటికీ ఈ మధ్య కాలంలో కొంచెం కొంచెం కోవైట్ ఎయిర్వేస్ వాళ్ళు కొన్ని విమానాలు గమ్యస్థానాల్లో పెంచడం అనేది చాలా గుడ్ న్యూస్ అని కూడా మనం తెలియజేసుకోవచ్చు ఒక ఫ్రెండ్స్ బై టేక్ కేర్ మరొక వీడియోలో విషయాలతో మళ్ళీ కలుద్దాం